ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తేదీ ఏప్రిల్ 9, 2021, వారము శుక్రవారం. తిథి త్రయోదశి, తెల్లవారుజామున 4:27 వరకు. నక్షత్రము పూర్వభాద్ర పూర్తి. వర్జము ఉదయం 11:51 నుండి 1:34 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:28 నుండి 9:17 వరకు మరియు మధ్యాహ్నం 12:34 నుండి 1:23 వరకు. శుభ సమయం ఉదయం 6:32 నుండి 7:04 వరకు మరియు సాయంత్రం 5:10 నుండి 5:34 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. సోదరులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. పనులలో సన్నిహితుల సహాయం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం పొందుతారు. మేషరాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి. ముఖ్యమైన పనులలో నిదానం అవసరం. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో మీకు ఉన్నత స్థానం లభిస్తుంది. దైవచింతన కలిగి ఉంటారు. మిథున రాశి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. క్రీడల యందు ఆసక్తి కలిగి ఉంటారు. మిథున రాశివారు లలితా పారాయణం చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు, వాహనాల కొనుగోలు చేస్తారు. శుభకార్య చర్చలలో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. కర్కాటక రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం మంచిది. సింహరాశి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వాహనయోగ సూచన. సింహరాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, కనకధారాస్తవాన్ని పఠించడం వలన ఆర్థికపరమైన పురోభివృద్ధిని సాధిస్తారు. కన్యారాశి. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. నూతన విద్యలయందు ఆసక్తి చూపుతారు. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. తులారాశి. పూర్వపు మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. సన్మాన సత్కారాలను అందుకుంటారు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తులారాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరావళి కుంకుమతో పూజించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి.
ధన వస్తు లాభాలు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వాహనయోగ సూచన. ధనుస్సు రాశి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాల కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది. ధనుస్సు రాశివారు కాలభైర వస్తకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, స్థలాల కొనుగోలు యత్నాలు సాగిస్తారు. శుభవార్తలు వింటారు. కుంభరాశి. భూలాభం పొందుతారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగులకు స్థానచలన సూచన. ఆకస్మిక ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుంభరాశివారు శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మీనరాశి. విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్య కార్యక్రమాలను సానుకూలపరుచుకుంటారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. మీనరాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.